హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిది వందల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే ఉద్యోగులందరికీ కూడా బిగ్ షాక్ అండి రెండు నెలల జీతాల బంద్ వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సకాలంలో జీతాలు చెల్లించని విద్యాశాఖ అధికారుల అలసత్వానికి నిరసనగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద శుక్రవారం నిరసన ధర్నాలు జరిగాయండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ధర్నాలో ఎస్టియుఏపీ అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ కర్నూలు ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిదమ్మన్న పాల్గొన్నారు అయితే నాయకులు మాట్లాడుతూ రెండు మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో పదోన్నతి బదిలీలు పొందినటువంటి అరవై వేల మంది ఉపాధ్యాయులకు జీతాలు అయితే ఆగిపోయండి అంటే జూన్ మరియు జూలై నెల జీతాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయిన వారందరికీ కూడా నిలుపుదల చేయడం జరిగింది వారంతా ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు రుణాలను చెల్లించలేక బ్యాంకులకు పెనాల్టీ కట్టలేక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇక టీచర్ల ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాయకులైతే డిమాండ్ చేశారు ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండా తొందరపడి పదోన్నతిలో బదిలీలు చేపట్టి ఇప్పుడు ఆమోదం కోసం సంబంధిత ఫైళ్ను ఆలస్యంగా సమర్పించడం ఏమిటని అడుగుతున్నారు సో విద్యాశాఖ అధికారులు సర్వీస్ నిబంధనలు పాటించకుండా రెండవ మండల విద్యాధికారి పోస్టులను సృష్టించడం ఆరు వందల డెబ్బై తొమ్మిది మందికి రెండవ మండల విద్యాధికారులుగా ప్రమోషన్స్ ఇవ్వడం వారికి విధులపై స్పష్టత లేకపోవడం పని విభజన లేని కారణంగా ఇద్దరు ఎంఈ మధ్య ప్రచార యుద్ధానికి దారితీయడం వంటి అనేక సమస్యలు అయితే ఉన్నాయని నేతలు అయితే అన్నారు ఈ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించేలా సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఇక ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల విలువ చేసే ఉపాధ్యాయుల సంపాదిత సెలవుల నగదీ బిల్లులను మంజూరు చేయాలని తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది